పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండ్రుదేవ మాట్లాడుతూ, రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు మరియు స్థానిక సమస్యలైన చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంలో వివక్షత మరియు మిగతా రైతు సమస్యల గురించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం చింతలపూడి నియోజకవర్గంలోని 4 మండలాల సారథ్యంలో చింతలపూడిలోని చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు చింతలపూడి వెలమపేట వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి అనంతరం తహసీల్దార్ కార్యం వద్ద నిరసన మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, చింతలపూడి తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం, ఐటీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బోడా అనీష్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రేపు చింతలపూడిలో స్థానికంగా జరిగే నిరసన రైతు దీక్ష పేరు మీద జరిగే నిరసన కార్యక్రమానికి 4 మండలాల కార్యకర్తలు, అభిమానులు, వేలాదిగా రైతులు తరలివచ్చి రైతుల మీద జరుగుతున్న దాడులు మరియు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన రైతుకు ఆదరణ లేక కనీసం సబ్సిడీ మీద ఇచ్చే ట్రాక్టర్లు ఇవ్వకపోవటం, గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ట్రాక్టర్లు కానీ పంట రుణాలు కానీ అన్నీ రద్దు చేశారు. డ్రిప్ ఇరిగేషన్కి ప్రోత్సాహం లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. వీటన్నిటి మీద మనం రైతుకి మద్దతుగా రేపు మనం అందరం నిలబడి రైతు పక్షాన పోరాడాలని చెప్పేసి రేపు జరిగే కార్యక్రమానికి 4 మండలాల ప్రజలు, వేలాదిగా రైతులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమం రేపు స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించి ఈ రైతుల పక్షాన మనం న్యాయం జరిగే వరకు ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద పోరాటాన్ని ఉధృతం చేయాలని కోరుకుంటున్నాను.